ఊరికొండపాడు మండలము మేము ఎస్సీ కులానికి చెందినవాడిని మాకు ఎటువంటి స్థిరాచర ఆస్తులు లేవు మేము సర్వే నెంబరు 86 87 88 99 114 ప్రభుత్వ పొలములో దాదాపు 2009 ముందు 15 సంవత్సరాలుగా మేము మినుము కంది మెట్ట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము కానీ మాకు 2009 దాకా ప్రశాంతంగా మేము సాగు చేసుకుంటూ జీవిస్తున్నాము కానీ 2009 సంవత్సరంలో మాలేని మాలేద్ర నాయుడు విజయవాడ నుంచి వచ్చి మా ఎస్సీ పొలము కొని మేము సాగు చేసుకుంటానన్న పొలంపై కన్నేసి రాత్రి జేసీబీతో చెట్లు తీపించడం జరిగింది మేము ఉదయానే పోయి ఏమయ్యా చెట్లు తీపించను మేము కొన్ని సంవత్సరాలు సాగు చేసుకుంటున్నాం కదా అని అడిగితే మీకు ఎక్కడి నుంచి వస్తుందా ఆ పొలం అని అన్నాడు మళ్ళీ ఆ మధ్యాహ్నం వాళ్ళ కుమారుడు వచ్చి ట్రాక్టర్తో తుణుతుంటే మేము 10-20 మంది ఎస్సీలు పోయి అయ్యా మేము సాగు చేసుకుంటున్న పొలం ఎడతుణుతున్నామంటే నా మాది నా కొడకల్లారా మీకు ట్రాక్టర్ వేసి దుఃఖిస్తాను మిమ్మల్ని మీకు దిక్కుగోలు లేదు మీకు పొలం కావాలంట అంటుంటే మా తమ్ముడు నందిపాటి కొండయ్య దాన్ని ఆయన అనే మాటలు అప్పుడు సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది జరిగితే మా మీదకి ట్రాక్టర్ వేసుకొని తొక్కిటానికి వస్తుంటే మేము భయపడి మేము స్టేషన్కి రావడం జరిగింది ఎంఆర్ఓ గారికి అప్పుడు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం మళ్ళీ స్టేషన్లో రిపోర్ట్ చేసాం చేస్తే ఎంఆర్ఓ గారు స్టేషన్కి రిపోర్ట్ పంపించాడు అది అనాదీనం పొలము ఎవరికి పట్టాలి అప్పటికి పట్టాలు పొందలేదని అప్పుడు ఉన్న ఎస్ఐ గారు అతని మీద అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయడం జరిగింది మరలా మేము 2009 మేము వెళ్ళి కావు ఆర్డీఓ గారికి వినతి పత్రము సమర్పించుకున్నాం అయా మేము సాగు చేసుకుంటున్న పొలం ఇది అనని ఆ వినతి పత్రం సాగు చేసుకుంటే ఎంఆర్ఓ గారికి అప్పుడు ఆర్డీఓ గారు లెటర్ పంపించారు తెలిసి పంపించమని కానీ అప్పటికీ మాకు న్యాయం జరగలేదు 2009-2010 మాకు మా అప్పటి మా ఎమ్మెల్యే గారు గవర్నర్ ఎస్సీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఎస్సీలు దాదాపు 22-25 మందికి అదే సర్వే నెంబర్లు ప్రపోజ్ పంపించినట్టు ఆయన సంతకం వీఆర్ఓ గారు సంతకం పెట్టి మాకు మా పేర్లు కూడా ఆయన అప్పుడు విడతలో అంటే 3వ విడత 4వ విడతలో ప్రపోజ్ కూడా పంపించడం జరిగింది మేము సంబరపడ్డం అడ్జస్ట్కి వెళ్ళి మేము కలెక్టర్ గారికి అప్పటికీ మాకు న్యాయం జరగలేదు ఈ మానే మాలిత్రి ఏం చేశారంటే అప్పటి రిటైర్డ్ వీఆర్ఓ రిటైర్డ్ ఎంఆర్ఓల చేత బినామీ పట్టాలు తయారు చేసుకొని మమ్మల్ని ఎక్కడికి పోయినా కూడా మా మీద అక్రమ కేసులు బనాయిస్తూ మమ్మల్ని భయపంపతలకు గురి చేస్తుంటే మేము కలెక్టర్ గారికి కలవడం జరిగింది 2009 కలెక్టర్ టు ఎంఆర్ఓ ఎంఆర్ఓ టు కలెక్టర్ గారికి తిరుగుతుండగా ఒక కలెక్టర్ గారు వచ్చి 2014 ఎంఆర్ఓ గారికి నివేదిక పంపించమని కోరడం జరిగింది మేము 2014 అప్పుడు ఎంఆర్ఓ గారు నివేదిక పంపించడం జరిగింది జరిగితే మేము సంబరపడ్డాం ఎస్సీలో ఏదైంది రద్దుపరిచి మాకు పట్టాలు ఇస్తారని వాస్తవం కూడా ఎంఆర్ఓ గారు అదంతా అన్నీ అనర్హులు వాళ్ళు గ్రామస్తులు కాదని తేల్చడం జరిగింది కానీ అప్పటికి కూడా మాకు న్యాయం జరగకపోగా మేము 2014 నుంచి మళ్ళీ ఎంఆర్ఓ కలెక్టర్ తిరగటమే సరిపోయింది కులీనాలు చేసుకొని ఆఫీసు చుట్టూ తిరగటమే సరిపోయింది తర్వాత 2017 మళ్ళీ కలెక్టర్ గారు నివేదిక అడగడం జరిగింది ఏమంటే అయ్యా అది విచారించి మాకు నివేదిక పంపమని 2017 కూడా మాలేదికి సంబంధించిన బినామీలు అందరూ అనర్హులని కూడా తేల్చడం జరిగింది నేను 2017 తర్వాత నాకు న్యాయం జరగదని నేను గౌరవ లోకాయుక్తాన్ని నేను కలవటం జరిగింది కలిస్తే లోకాయుక్త కూడా కలెక్టర్ గారిని అడిగింది ఏదో అది విచారించి నాకు పంపిమని అప్పుడు కూడా కలెక్టర్ గారు లోకాయుక్తకి వాళ్ళందరూ అనర్హులు ఎవరి గ్రామం లేరని కలెక్టర్ గారు పంపించడం జరిగింది కానీ అప్పటి నుంచి కూడా నేను కలెక్టర్ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను కానీ అప్పటికి న్యాయం జరగల 2021 ఆ ఎంఆర్ఓ గారు నివేదిక పంపించమని కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఎంఆర్ఓ గారు ఆ ఫీల్డ్ మీదకి వచ్చి చూసి నివెరిపోయాడు ఓ ఇంత పొలము గట్టులు లేవు ఏమీ లేవు అదే 2 ఎకరాలు ఒక్కొక్కరికి ఇచ్చుంటే గట్లు వేసుకొని సాగు చేసుకుంటారు మా రైతులు కానీ అతను ఒకే ఫీల్డ్ మొత్తం 70 ఎకరాలు ఒకే బౌండరీ చూసి రా ఎంఆర్ఓ గారు బెత్తరపోయి ఎంఆర్ఓ గారు మళ్ళీ నివేదిక తయారు చేసి ఇది అంత అనర్హులని మళ్ళీ కలెక్టర్ని పంపిస్తూ వాళ్ళ మీద మానేని మాలేద్రి నాయుడి మీద మా రామకృష్ణ మీద ఆ స్టేషన్లో కూడా కేసు పెట్టి పలు సెక్షన్ల మీద కేసు కూడా బలాయించడం జరిగింది కానీ మేము చాలా ఆశపడ్డాం అప్పటికీ న్యాయం జరగల ఈరోజు 19వ తేదీ నేను మళ్ళీ జేసీ దగ్గరికి జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వినతి పత్రం సమర్పించుకుంటే జేసీ గారు ఆర్డీఓ గారికి దాన్ని రెఫర్ చేశారు కానీ మేము తిరగటమే చనిపోతుంది న్యాయం జరగలేదు కలెక్టర్లే మా ఎస్సీకి న్యాయం జరగకపోతే మాకు ఎక్కడ భూస్వామికి ఒక న్యాయము మా ఎస్సీలకు ఒక న్యాయమా ఎంత ఘోరం ఇది 2009 ఇప్పటికీ 14 సంవత్సరాల నుంచి ఒక దళితుడికి న్యాయం జరగలేదంటే అయ్యా కలెక్టర్లు ఎంఆర్ఓలు 3
మూడు నివేదికలు అనర్హులని తెలిసినా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోకుండా అతను పొజిషన్ లో ఉంటూ మేము అడిగితే మేము మా మీద ఎస్సీల మీద అక్రమ కేసులు పెడుతూ మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతూ అతని ధనము అతని డబ్బు అతని రాజకీయ పలుకుబడి మొదలు మేము ఓడిపోతున్నాం కానీ న్యాయం మాత్రం గెలవటం లేదు. నేను తిరుగుతున్నానని మానే రామకృష్ణ నా మీద కొంతమంది వాళ్ళు కులస్తుల్ని వా తీసుకొని నా మీద వచ్చిపోయేటప్పుడు విడిచి చుట్టము నీ ఎంత చూస్తానని బెదిరిస్తున్నాడు. అతని వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది నాకు తెలుసు. ఎందుకంటే అతను పోలానికి నేను అర్జీలు పెడుతున్నానని ఇప్పుడైనా అధికారులు మా బాధ ఆలకించి మీరు నివేదిక తయారు చేశారు, మీ అధికారులు నివేదిక తయారు చేశారు, మీ అమరోహులు నివేదిక తయారు చేశారు, కానీ న్యాయం జరగల. న్యాయం జరగటం వల్ల దళితులకి న్యాయం జరగలేదని మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వెళ్ళిపోతుందో కానీ మాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైనా ఈ మీడియా ద్వారా మీరన్నా అధికారులకి మా బాధ వినిపించుకుంటారని తెలియపరచుకుంటున్నా. చాలా.